తెలుగు సంవత్సరములు మొత్తం 60 వాటి పేర్లు నేను చెప్తాను మీరు అలాగే 10 ఏళ్లు దాటింది అలా మారిపోయిందిరా ఊరు అవును బాబా ఏ బాబా శుక్ల ప్రమోదూత ఇదేంటి రోయ్ ఇక్కడ వీధి బడి పెట్టారా ఏంటి ఇది బడి కాదు బాబాయ్ వీళ్ళందరూ అతని పిల్లలే అలాగా నౌకరికి తవ్వి తలకెత్తుతాడేటి పెళ్ళాన్ని ఆయన చంపేయడమేట ఆవిడే ఊరేసుకుని సచ్చిపోనది అదే మరి ఈయన గోరు అనుమానం భరించలేక ఊరేసుకుని సచ్చిపోనదమ్మ ఆ తల్లి ఏమైనా అంత నమ్మదగిన మనిషి కాదు మామ మీ శానయ్య నువ్వు నాకు తెలిసిన వాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బిస్తున్నాను అనుకో నువ్వు ఎక్కడో పని చేస్తున్నావు కదా మీ ఓనర్ నీకు జీతం ఇవ్వడా ఆ ఏం జీతం బాబు నా పిండాకుడు నా పాటి మట్టిను మా నాన్న ఆ శానయ్య గారి నాన్న దగ్గర ఆ రోజుల్లో 1000 రూపాయలు అప్పు చేశాడు అప్పు తీర్చకుండా మంచం ఎక్కేశాడు బాల్చితనే వేయ ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి కాకరి కుదిర్చిపోయాడు అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరి చేయించుకు చస్తున్నాడు మా నాన్న చేసిన 10000 అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకరి తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30000 ఉంది అది ఎప్పటికి తీరుతుందో నేను ఎప్పటికి బంధ విముక్తుడవుతాను అంటే అంత రోగ్గా మీ ఓనర్ ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద బాబా ఆ దేహానికి వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను వాడొట్టి మలపత్రాష్ట్రుడు మహానీచుడు అష్టదరిద్రుడు నికృష్ట జీవి అంకచండాలుడు నిత్య శంకితుడు ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు వెళ్ళండి అయ్యా వేదం చదివి దీవించాను తాంబూలం దక్షిణ ఇప్పిస్తే కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పళ్ళన్నీ మానుకుని విన్నాను కదా దానికి అది చెల్లు మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం ఇందా ఈ 10 రూపాయలు తీసుకెళ్ళండి కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా సగం నువ్వు తాగావా నీకు తాగలేదండి ఇది వాసన చూపించు అబ్బా 14 లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా నోరు మూసేయ్ పొద్దున్నీ ఒకటే తుమ్ములరా సావుచి పడుతుంది అనుకో ఏమిట్రా శానయ్య బావ సావుచి పడుతుందన్నాడా అవునన్నా మానాయనే మానాయనే తెగ తుమ్ముతున్నాడా అవునమ్మా నేను కన్నారా చూశాను విందా అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నాడేవు అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అన్నమాట బావా అన్నయ్య బావా అన్నయ్య బావా అన్నయ్య నువ్వు తెగ తుమ్ముతున్నావని కన్నాకన్నీ తెలుసుకున్నావు మా గుండె తరుక్కుపోయింది అనుకో తుమ్మ చెట్టు అంత గట్టి మనిషి ఊరుకోవే చావు చెప్పొస్తుందా మనిషిని చూడవే పాపం జీవకళ పోయింది రేపు మాపో అంటున్నాడు బావ మరేనండి ప్రేతకళ ఉట్టి పడుతోంది అన్నయ్యో అన్నయ్యో ఊరుకో బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే విందా ఆస్తి పాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా ఈ ఇల్లు మన పెద్దాడి పేరున నచ్చేద్దాం ఏమంటావు అలాగేనండి లోపల ఉన్న 2 బీరువాలు మన పెద్దదాని సార్ కింద పంపించేద్దాం అలాగే ఆ బావా నువ్వు సర్లే జగజాత మెల్లగా ఆ మెల్లగా ఈ పేట కూడా దాని సార్లకే దోసేయి లోపల ఉన్న మంచాలు అద్దాల బల్ల పరుపు చుట్టలు మన రెండో దానికి ఇద్దామండి పాపం అలాగే దానికి ఏం భాగ్యం ఇకపోతే
పాప పొలమేమో ఒక కళ్ళి చంపి పాతరే సంతరిత్ర పీనుకున్నారా బావ అన్నయ్య దూరమైంద అక్కుపచ్చులారా మీకంటే శవాల్ని పీకుతనే ఆ రాబందులైవే అవి మనిషి సత్యంత వరకనే ఓపిపడతాయి మీరు మనిషి బతుకుండగానే పీకుతున్నారు ఎత్తులు వేస్తున్నారు అది కాదు బావ ఏమీ మాట్లాడకండి నా ఆస్తిలో చిల్లికవ కూడా మీకు దక్కనేవరు కొన్నవతలకి ఇవాల ఎందుకు బావ కారాలు మిరియలు నూరుతున్నాడు వెర్దాం పదవే నాలుగు రోజులు పోయాక ఆ శుభవార్త తీర్చాకొద్దాం అలాగే వస్తాం బావ ఆ ఆరోగ్యం జాగ్రత్త అలాగే వస్తా అన్నయ్య ఆ పీటెట్టిచ్చి దయచేయి అన్నట్టు అన్నయ్య నోరు ఎత్తారంటే చంపుతా పడొకకి పడవే వేదవ సంత వేదవ సంతని నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రం తేమా ఏమటరో జోగినాథరావు రాల్టికి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది చిత్తం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందాం అన్నయ్య వంటతో సరిపోతుంది ఏమటరా ఇంటి పనుల మాట ఏమిటి ఇంటి పని కోసం మంచి పని మనుషులు పెట్టుకుందాం అన్నయ్య పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారు ఏమిట్రా చిత్తం కారండి కానే కారండి కానే కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దద్దమ్మలారా ఇంకో మాట ఏదన్నా రండి మరి ఇంకో మాట అసలు కారండి అని పొంద సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు చిత్తం మనకు అర్థాంగి ఉంటే మంచిదండి అయ్యా మనకు ఏమిటి నీ పెండం సరే మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానరా ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను చిత్తం ఎంతనే కన్నా ఉండయ్య కందాం ఏమిటి పెండం నేను నేను కంటానరా రే జోగినాథం అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా ఓ సంబంధం రెడీగానే ఉందండి అయ్యా ఎవరా పిల్ల చక్కని చుక్క ఓ అందాల బొక్క ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు ఓ సామాన్య కుటుంబీకుడు అండి అయ్యా కుటుంబరావు అని